ఇంత ముందు చెప్తున్నట్టు ఎప్పుడైనా కానీ వ్యాధులను చాలా మట్టుకు నివారించుకోవచ్చు వచ్చిన తర్వాత నయం చేసుకున్న దానికంటే నివారణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు వచ్చిన వాటిల్లో కొంతమంది డెంగ్యూ వ్యాధి పడి కొందరు యాక్సిడెంట్లు అయి రకరకాల ప్రమాదాలతో వచ్చాడు మనం ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ల విషయంలో కాళ్ళు చేతులు ఇరగడం తలకు దెబ్బ తగలడం గాయాలవడం వీటిల్లో మనం హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా రవాణా శాఖ ఏవైతే నిబంధనలు చెప్తుందో దానికి అనుగుణంగా పోతే చాలా యాక్సిడెంట్లు తగ్గుతాయి మనకి ఇబ్బందులు తగ్గుతాయి రెండవది పరిసరాల పరిశుభ్రత మన ఇంటి చుట్టుపక్కల అంతా కూడా శుభ్రంగా ఉంచుకొని పట్టణాలు శుభ్రంగా ఉంటే దోమలు తగ్గడం వల్ల కూడా చాలా చోట్ల కూడా డెంగ్యూ అవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం తగ్గినాయి ఈరోజు కొన్ని ఇచ్చినాయి పోయిన సంవత్సరం అంటే ఈ పల్లె ప్రగతి అనే కార్యక్రమం గ్రామాలలో తీసుకోవడం వల్ల అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా కొంత ఒక మాటలో చెప్పాలంటే కరోనా వల్ల ప్రతి వాళ్ళు కొంత జాగ్రత్త పడుతున్నారు వ్యక్తిగత పరిశుభ్రత వల్ల కూడా ఇవాళ కొన్ని జబ్బులు తక్కువ వస్తున్నాయి అయినా కానీ డెంగ్యూ వ్యాధులు పడి అంటే దోమలు కొట్టి దోమలు మనకు మురుగు నీళ్లు ఇంటి చుట్టూ నీళ్లు నిలిస్తే కుండీలలో ఉంటే అక్కడ నుంచి చచ్చిపోతాయి ఎవ్వరికి వాళ్ళు ఇంటి చుట్టూ శుభ్రం చేసుకుంటే గ్రామం అంతా శుభ్రం అవుతుంది ఎవ్వరికి వాళ్ళని శుభ్రం చేసుకుంటే ఫస్ట్ మన ఇల్లు శుభ్రం అవుతుంది వాడకట్టు శుభ్రంగా ఉంటుంది పట్టణం శుభ్రంగా ఉంటుంది కాబట్టి మనం దోమలు నివారించుకుంటే కొంత చేయొచ్చు అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే కోటి కోటి అంటుకోలేదు బీపీ షుగర్ ఇట్లాంటివి ఉంటాయి ఇవి అంటువ్యాధులు కాదు కానీ స్వయాన వయసుతో వస్తుంటాయి అవి వచ్చినప్పుడు ప్రతి ప్రాథమిక కేంద్రంలో కూడా మందులు రెడీగా ఉన్నాయి ప్రతి ప్రాథమిక కేంద్రంలో ఈ బీపీ షుగర్ ఇవి ఎప్పటికప్పుడు సరిగ్గా కంట్రోల్ చేసుకొని సరిగ్గా ఆహారం తీసుకుంటే ఈ పక్షవాతం లాంటి కాలేయబడి పోవు లాంటి పెద్ద పెద్ద వ్యాధులు రావు ఇవన్నీ కూడా మనం కొంత నివారించుకుంటే హాస్పిటల్లో మనకు పెద్ద పెద్ద ఖర్చులు రాకుంటాయి కొన్ని దురదృష్టవశాత్తు మనకు తెలియకుండానే వచ్చే బీమారులు ఉంటాయి దానికి మనం ఏం చేయలేము కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటికే నా మన జగిత్యాల నియోజకవర్గ పరిధికి అయితే నేను చెప్పగలను ఒకప్పుడు తెలంగాణ రాకముందు 20 మంది డాక్టర్ల కంటే ఎక్కువ లేకుంటారు మొత్తం రాయకాలు జగిత్యాల సరంగాపూర్ అని కాదు జగిత్యాల ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో మనకు 30 మంది డాక్టర్లు ఉన్నారు రాయకల్లో 7 ఉన్నారు
సారంగాపూర్ లో ప్రతి చోట కూడా డాక్టర్లు ఉన్నారు కల్లేడా అంతట కూడా ఈ రకంగా వైద్య వృత్తి పట్ల వైద్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది ప్రతిపక్షాలు ఎవరేమన్నా ఇవాల నేను ధైర్యంగా చెప్తానా మీడియా ముందు చెప్తానా 12,000 మందికి వైద్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు ఇప్పుడు కూడా ఈ కరోనా నేపథ్యంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 4 డాక్టర్లను 14 మంది సిస్టర్లను రేడియోగ్రాఫర్ అంటే ఈసీజీ తీస్తోలను ఎక్స్రే తీస్తోలను అవి కూడా ఇంకొక 35 ఉద్యోగాలకు 40 ఉద్యోగాలకు మళ్ళీ అవకాశం ఇచ్చింది ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యాన్ని అందించడానికి ఎల్లవెళ్ళం ఇంకా చూస్తా ఉంది కానీ మీ అందరూ తెలుసు మరి అనుకోకుండా ఎవ్వలకు తెలియని ఏదో కనబడని దాన్ని మనం దయ్యం పోతాం అంటాం ఇది గట్లే ఉన్నది కరోనా అనేది ఓ దయ్యం లెక్క వచ్చి మీద కూర్చున్నది ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే దయ్యం లెక్కనే కూర్చున్నది ప్రపంచం అంటే మరి ఈ సందర్భంలో దానికి కూడా పూర్తి మందులు లేవు ఆ సంగతి అందరూ తెలుసు భౌతిక దూరాన్ని పాటించుకుంటా మాస్కులు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం దాని బారిన పడకుండా ఉండొచ్చు మరి ఇప్పటికైతే 6 నెలలు అయింది మాస్కులు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం భగవంతుని దేవల్ల ప్రజల ఆశీర్వాదం ఇప్పటికైతే రాలేదు ఎంతోమంది నాయకులు కూడా మనం చూస్తున్నాం కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మన ఈశ్వరన్న కానీ మాస్కులు పెట్టుకుని ప్రజలలో తిరుగుతున్నారు కావట్లేదు కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని కొంత భౌతిక దూరాన్ని పాటిస్తూ ముఖ్యంగా ఈ ఫంక్షన్లప్పుడు ఈ అందరూ కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉంటే మనం పోతాం కానీ ఈ విషయంలో జాగ్రత్త పడాలి వాళ్ళకి అన్ని విధాలు సహాయం చేయాలి కానీ చావులప్పుడు కూడా కొద్దిగా దూరం దూరం ఉండి దగ్గర వాళ్ళు ఇళ్ళ కాస్తే తర్వాత పోయి పరామర్శించుకొని రావాలి ఇవన్నీ జాగ్రత్తలు పాటించాల్సిందిగా ఈ మీడియా ద్వారా కోరుతూ ఇలా వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.